అస్సలు మర్చిపోదు. సో ఈ వీడియోలో నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చాను, అదే బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఈ యాప్ మనకి యాపిల్ అండ్ గూగుల్ ప్లే స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ యాప్ లో మనం పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, యాపిల్ అండ్ ఆల్సో డిఫరెంట్ అసెట్స్ లైక్ గోల్డ్ తో పాటు యూరో, యుఎస్డి లాంటి కరెన్సీల పైన కూడా ట్రేడ్ చేయవచ్చు, మరియు 90% వరకు ప్రాఫిట్ ను పొందవచ్చు. సో ఇందులో మనం చూస్ చేసుకున్న అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా అని గ్రాఫ్ త్రూ ఫోర్కాస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను చూస్ చేసుకున్న అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని 700 రూపీస్ తో ట్రేడ్ చేస్తున్నాను. లెట్స్ సీ. సో yes, నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. సో ఈ మొత్తం అమౌంట్ ని విత్ ఇన్ 24 అవర్స్ త్రూ పేటిఎం ఆర్ బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ 350 రూపీస్, అదే మన ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేశాను, లింక్ త్రూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, మీ డెమో అకౌంట్ లో 65,000 రూపీస్ ని పొందండి. ఈ అమౌంట్ ని లెర్నింగ్ న్యూ స్ట్రాటజీస్ అండ్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్ కి యూజ్ చేయొచ్చు. సో వైల్ ఇట్ డౌన్లోడ్ బినోమో ఫ్రమ్ ద లింక్ మెన్షన్ బిలో. అండ్ yes, ట్రేడ్ వైజ్లీ, యూ క్యాప్టన్ మై బి అట్ రిస్క్. ఐ ఎమ్ ఎ బినోమిస్ట్, ఆర్ యూ? అందరికీ నమస్కారం. ఈ దీపావళి మీకు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటున్నాము. మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. సో చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు, అందులో రిపీట్ అయిన క్వశ్చన్స్ మేము చూస్ చేసుకొని వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనల్ని చాలా కామన్ క్వశ్చన్స్ అడిగారు, అవి ఆన్సర్ చేసేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే, డాలీ నువ్వు నా ఇజ్జత్ తీయకు, నేను నీ ఇజ్జత్ తీయను, ఓకేనా? గొడవ పడకుండా ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళకి మన నేమ్స్ తెలియదు అంట. ఆ ఒక్క క్వశ్చన్ తో ఇజ్జత్ తీయొద్దంటే వాళ్ళే తీసేశారు. ఓకే, సో ఇక్కడ నా నేమ్ వచ్చేసి నివేదిత, కానీ అందరూ క్యూట్ గా ఉంటాను కదా అని డాలీ అని పిలుస్తారు. ఎందుకంటే అది నాకు నిక్ నేమ్. అంటే క్యూట్ అంటే ఎవరా అని చూస్తారు, క్యూటే అనుకోండి. సో నా నేమ్ నిహారిక, అందరూ చిక్కి అని పిలుస్తారు, చిక్కి. సో నెక్స్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఏం చదువుతున్నారు అని అడిగారు. చెప్పు. ఎల్ఎస్ ఫస్ట్ అక్క. నాది పీజీ కంప్లీట్ అయిపోయింది, ఎంఏ ఇంగ్లీష్, మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ కంప్లీట్. ముసలి కూడా అయిపోతుంది, జోకు అయిపోయింది. నెక్స్ట్ పిహెచ్డీ కదా, నా స్టడీస్ నేను చెప్పుకుంటాను, ఏం చదువుతున్నావు చెప్పుకో. నేను వచ్చేసి ఫస్ట్ ఇయర్, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అనమాట. అయిపోతుంది, సెకండ్ ఇయర్ లోకి వెళ్తాం. పర్లేదు అక్క, అంటే మా అక్కడ పీజీ అయిపోయింది కదా, సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్నానండి, అంటే ఫస్ట్ ఇయర్ కిందకే కదా. సాటిస్ఫైడ్? ఎస్. సో నెక్స్ట్ కామన్ క్వశ్చన్, ఎవరు ఎల్డర్ ఎవరు యంగర్ అని అడిగారు. మీ అందరికి తెలిసినట్టే నేను యంగర్, తను ఎల్డర్. అక్కడ స్టార్టింగ్ నుంచి అక్క అక్క అని పిలుస్తారు అని పిచ్చోదా. నేను చెల్లినండి, కానీ ఆమె నీ చెల్లి అని అనుకుంటున్నారు. నేను అక్కని, తను సిస్టర్, చెల్లి. చెల్లి చెల్లి యంగర్ ఎల్డర్. ఎస్. డ్రీమ్ జాబ్? నీ జాబ్ నాకేం తెలుసు, ఇద్దరు చెప్పాలి. ఇందాక నేను చదువుతున్నాను, చెప్పాను నాకు ఇట్లా ఏంటి సిస్టమ్ పట్టుకొని వెళ్ళి ఆఫీస్ లో 9 to 6 షెడ్యూల్ అట్లా కూర్చొని ఇట్లా వర్క్ చేయడం అస్సలు నచ్చదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఎలా అంటే కంఫర్టబుల్ గా నాకు నచ్చ, బాగా తిని పడుకొని ఇలాంటి బాగా నచ్చ. నీ జాబ్ కాదు నా జాబ్. కంఫర్టబుల్ గా నాకు నచ్చినప్పుడు నేను జాబ్ చేసుకోవాలి అన్నట్టు ఉంటాను. సో ఫైనల్లీ ఇప్పుడైతే ఈ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ జాబ్ అయితే నాకు నచ్చింది. సో నీ డ్రీమ్ జాబ్? నా డ్రీమ్ జాబ్ ఏంటంటే జాబ్లెస్. నా డ్రీమ్ జాబ్ ఏంటంటే ఏదైనా సరే అండి, నాకేంటంటే
జాబ్ ఏం లేదండి జస్ట్ నాకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే డ్రీమ్ జాబ్ ఉండాలి ఒకరికి మేము ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలని ఏం డిసైడ్ అవ్వలేదు సో ర్యాండమ్ గా వెళ్తున్నాము సో డాలికి డ్రీమ్ జాబ్ ఏం లేదంట నాకు తెలియదు ఇప్పటివరకు నాకైతే ఇది ఉంది అంటే నేను ఏంటంటే మనిషి కాదు నెక్స్ట్ క్వశ్చన్ అది నేను కంప్లీట్ చేయొద్దా అరే లేదన్నా కూడా డ్రీమ్ జాబ్ చెప్తాను అంటే డ్రీమ్ జాబ్ ఏంటంటే నేను ఏది ఎప్పుడు ఫిక్స్ కాననమాట ఎందుకంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం ఏ ఫీల్డ్ లోకి వెళ్తున్నామో మనకు కూడా తెలీదు క్యాన్సల్ అండి ఈ క్వశ్చన్ నేను డిస్మిస్ చేస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఎవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ సో ఎంబారసింగ్ సిచ్యువేషన్ వచ్చేసి చెప్తాం అయితే ఒకప్పుడు మా అక్క కూడా తెలీదు చెప్తే మళ్ళీ ఫీల్ అయితే ఫీల్ అయినా లేదా ఓకే అయితే అప్పుడు ఎప్పుడో నేను బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాను అనమాట వెళ్ళి నాకు కావాల్సింది నేను అడుగుతున్నా అంటే మా అక్క నా ఎనకాల నుంచి వచ్చింది ఆయన షాప్ అయినా ఇస్తూ నాది వింటున్నాడు ఓకే ఆమెన్ అనుకుంటూ వింటున్నాడు బట్ వెనకాల నుంచి మా అక్క రాగానే మ్యామ్ వచ్చింది మ్యామ్ అనుకుంటూ ఓవర్ యాక్షన్ చేశాడు అనమాట అప్పుడు నాకు అనిపించింది సాఫ్ అలా అనిపించింది అనమాట ఎందుకంటే మా అక్క అంత బ్యూటిఫుల్ గా ఉంది కదా అందుకే అనమాట నా లైఫ్ లో ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ అంటే చాలా ఉన్నాయి నాకు ఒకటి సడన్ గా అంటే గుర్తు రాలేదు అంటే అన్ని సార్లు మా అక్కకి ఎస్ చాలా సార్లు ఒక ఛాన్స్ వచ్చింది మీకు అని చెప్పి నాకు ఒకసారి కాల్ వచ్చింది కాల్ వస్తే నేను మాట్లాడాను వాళ్ళు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ఇది అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఐ సెడ్ నాకు నాకు నచ్చింది ఐ సెడ్ ఓకే డన్ వీఆర్ డూయింగ్ అని చెప్పాను చెప్పాక మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ కాల్ చేశారు కాల్ చేసి మేము నిహారికతో కదా మాట్లాడింది అంటే ఆబ్వియస్లీ నేనే నిహారిక కాబట్టి సార్ నిహారికతోటే మాట్లాడారు అని చెప్పాను అంటే వాళ్ళు క్లియర్గా మళ్ళీ వాళ్ళకి నేమ్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాయేమో మీకులాగే మళ్ళీ వాళ్ళు క్లియర్గా అంటే లాంగ్ హెయిర్ అమ్మాయే కదా షార్ట్ హెయిర్ అమ్మాయి కాదు కదా అన్నారు అంటే ఇంకా వాళ్ళని ఎంబారసింగ్ గా ఫీల్ చేయొద్దని నేను అవునండి షార్ట్ హెయిర్ అమ్మాయిని కాదు లాంగ్ హెయిర్ అమ్మాయినే అని చెప్పి సో డాడీలా నేను మాట్లాడాను అనమాట సో దేర్ ఐ ఫెల్ లిటిల్ ఎంబారసింగ్ అని అంతే కానీ తర్వాత ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ ఇట్ అది ఏంటి సో హ్యాపీ అంటే సో హ్యాపీ నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దరికి ఏమి పని పాట ఉండదా పాట అంటే గుర్తుకొచ్చింది ఒక పాట పాడుతుంది డాలీ బ్రహ్మాండంగా పాడుతుంది అంటే అనవసరంగా ఇప్పుడు వాళ్ళని ఎందుకక్క ఇబ్బంది పెట్టడం అరే మన పని ఉంది పాట ఉందని చెప్పాలి కదా లాస్ట్ పాడతా అండి తప్పకుండా ఎందుకంటే మా పని పాట రెండు ఉన్నాయని డాలీ గారు రివర్స్ అక్క ఇస్తా నువ్వే కదా డాలీ గారు వాయిస్ ఇమిటేషన్ భలే చేస్తున్నారు లైక్ ఆ క్యారెక్టర్ వాయిస్ వినిపిస్తుంది మీరు మాట్లాడేటప్పుడు మీ వాయిస్ ఇంప్రెషన్ చేసిన తర్వాత విన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది ఎవరైనా అన్నారా మీతో వాళ్ళు మాట్లాడుతున్నట్లే ఉంది నీ వాయిస్ లా లేదు అని లైక్ లాస్యా సాయి పల్లవి చాలా ఇప్పుడు ఆ క్వశ్చన్ నేను చదివి ఓ డాలీ మెచ్చుకున్నాను అని నేను అట్లా ఫీల్ అవ్వాలి యాక్చువల్గా తిను సెవెంత్ ఎయిత్ ఆ టైం నుంచి కొంచెం సమంత లాగా మాట్లాడి వచ్చిందా అని అడిగితే మా ఇంట్లో అందరు తిట్టేవాళ్ళు బా తలనొప్పి ఆమె ఏంటంటే ఒక వాయిస్ ఉంటుందా ఆ వాయిస్ రోజంతా మాట్లాడేది మాకు పిచ్చిలేదు ఆమె అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసింది కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా మరి పర్ఫెక్ట్ కాదు బట్ అన్ని వాయిస్ ట్రై చేస్తూ అట్లీస్ట్ తను మాట్లాడుతుంటే ఓకే ఈ వాయిస్ వాళ్ళదేమో అనేలాగా అనిపిస్తుంది ఫీలింగ్ వచ్చిందండి నాకు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అన్నారు చాలా మంది అన్నారు మీ వాయిస్ ఏం అలాగే ఉందండి అని చెప్పేసి హూ విల్ డైరెక్ట్ యువర్ ఎపిసోడ్స్ అండ్ రైట్ డైలాగ్స్ సో మేమే డైరెక్ట్ చేసుకుంటాము మేమే డైలాగులు రాసుకుంటాము అప్పుడప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు ఎందుకంటే మేము చాలా స్ట్రెస్డ్
గా అనిపిస్తుంది అన్ని ఈ వీడియో ఇప్పుడు పెట్టాలి వీడియో ఇప్పుడు పెట్టాలి కాన్సెప్ట్ రాయాలి అవి ఇది అని ఫుల్ స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు అసలు కంటెంట్ రాదు డైలాగ్స్ రావు అలాంటప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు హూ విల్ కుక్ యువర్ ఫేవరెట్ రెసిపీ అండ్ ఫుడ్ కుక్ వచ్చేసి నేనే అంటే నాకు ఎగ్ కర్రీ ఒకటే వచ్చు అండ్ నాకు రైస్ పెట్టడం కూడా రాదు నేను రైస్ పెడతాను ఎగ్ కర్రీ చేస్తాను నేను టీ సరే మా ఫేవరెట్ రెసిపీస్ టీ పెడతాను నేను ఆలు కర్రీ చేస్తాను నేను ఆమ్లెట్ చేస్తాను నేను కొంచెం మౌనం పాటిస్తాను అలా పాటిస్తే ఎదుటి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఇంకా చాలా చేస్తాను బట్ డాలీకి హాట్ వాటర్ పెట్టు డాలీ అంటే ఎలా పెట్టాలో ఒక్క చీచీ హాట్ వాటర్ బేసికలీ ఈజీ అలాంటి చిన్న టాస్క్ టీ పెట్టక్క అంటే ఎలా పెట్టాలి అడగవా నాకు రాదక్క నువ్వే పెట్టు అంటది అట్లీస్ట్ ట్రై కూడా చేయ ఇన్ కేస్ ఇంట్లో అందరు ఎడిపోయి మొక్కతుంది అనుకోండి రైస్ కూడా పెట్టుకోదాన్ని రైస్ పెట్టుకుని ఏదో పిక్కిలతోనో లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు కదా అది కూడా చేయదు ఫోన్ చేస్తుంది నాకు రైస్ పెట్టుకోవడం రాదు అంటే మేము ఎంత డైరెక్ట్ చేస్తాం అనమాట ఇలా పెట్టాలి ఇన్ని వాటర్ పోయాలి అంటే నాకు అస్సలు రాదు అంట ఫాస్టింగ్ ఉంటుంది కదా ఆమె రైస్ కూడా పెట్టుకోదు ఆ టైం ఫేవరెట్ రెసిపీ ఏంటో కూడా అడిగారా కుక్ అయితే మా మమ్మీ చేస్తుంది అన్ని మా మమ్మీ చేసిన అన్ని కూడా మా ఫేవరెట్ అదే మన ఇంట్లో ఎవరు కుక్ చేస్తారు అని అడిగారు డాలీ ఇంట్లో మమ్మీ చేస్తుంది అప్పుడప్పుడు చేస్తాను నేను అందులో ఫేవరెట్ అక్క అందులో కాదు నార్మల్ గా ఫేవరెట్ చెప్పు అన్ని మా మమ్మీ ఏం చేస్తే అది నా ఫేవరెట్ ఎక్సెప్ట్ కాకరకాయ అలాంటివి యూనో విజయ్స్ రెసిపీ ఫుడ్ అంటే నాకు మటన్ బిర్యానీ చాలా ఇష్టం బేసికల్ నాన్ వెజ్ అంతా చాలా చాలా ఇష్టం అండ్ వెజ్ లో వచ్చేసరికి కాకరకాయ కాకరకాయ చాలా ఇష్టం అంతే నాన్ వెజ్ లో ఇంకోటి కూడా ఉంది అక్క నా బ్రెయిన్ రోజు తింటది నాకు నా బ్రెయిన్ అంటే చాలా ఇష్టం నేను కమా నవ్వండి వేర్ యు లివ్ సంగారెడ్డి సో సంగారెడ్డి ఎక్కడ అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో హైదరాబాద్ కి దగ్గరే yes why you will not make horror videos why we will not make horror videos అంటే మేము ఒక సెంటిమెంటల్ గా పుని ఎమోషనల్ గా ఒక లవ్ ఫీల్ తో ఒక హారర్ ఫీల్ తో మేము ఏ వీడియో పెట్టినా కింద కామెంట్ లో నేను ఏం చేస్తా అదేంటో నవ్వుతుందండి మీ మొహం చూస్తేనే నవ్వుతున్నామండి అంటే ఇక మాకు చేయాలన్న మూడు ఉత్సాహం అన్ని దోపిడి ఇవి ఏం మాట్లాడదు కూర్చొని ఇట్లా ఇట్లా చదువుకుంటూ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ జనవరి 24, 1999 నాది వచ్చేసి 5/11/2000 5th November 2000 బెస్ట్ బిగ్గెస్ట్ ఫైట్ అండ్ ఆల్సో అ గుడ్ మెమొరబుల్ మూమెంట్ అక్క బిగ్గెస్ట్ ఫైట్ నాకు ఒకటి గుర్తుకొచ్చింది మొన్న రీసెంట్ గా డాలీ నన్ను ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అది నా నా దగ్గరే సాల్వ్ చేసుకోకుండా నేను ఈ విషయం ఒకరు అన్నారు అంటే ఒకరు కాల్ చేసి అడిగింది అనమాట ఐ ఫెల్ సో బ్యాడ్ ఏంటి డాలీ నన్ను నమ్మకుండా ఎవరినో నమ్మి వాళ్ళ కాల్ చేసి మరి అడుగుతుందని సో వెంటనే నేను బట్టలు సదిరేసుకొని మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే అనమాట సంగారెడ్డిలో ఇక్కడే అంటే నాకు వాకింగ్ నేను వాకింగ్ చేస్తూ వెళ్ళాను ఇంకా కోపంలో ఎన్ని 1.5 hours పట్టింది ఇంటికి వెళ్ళడానికి నడుస్తూనే వెళ్ళాను సో అది బిగ్గెస్ట్ ఫైట్ అండ్ గుడ్ మెమొరీ అండ్ గుడ్ మెమొరబుల్ మూమెంట్ అంటే ఇంకా ఫైట్ అయిపోయాక ఒక 2 days ఏమో ఇంటికి వచ్చాము తర్వాత డాలీ ఎప్పుట్లాగే డాలీ ఎప్పుడు నాతో గొడవపడ్డా కాలు మొక్కి నన్ను మిస్ చేసి సారీ అక్క ఇంకెప్పుడు చెప్తా తప్పు నాదే చెప్పలు వేసుకుంటున్నా అని కొట్టుకుంటుంది అనమాట దట్ ఈస్ మెమొరబుల్ మూమెంట్ ఆ దానికోసమైనా గొడవ పెట్టుకోవాలని మెమొరబుల్ మూమెంట్ మాత్రం అది కాదు మెమొరబుల్ మూమెంట్ ఏంటంటే తర్వాత మా అక్క కూల్ అయిపోతుందండి నేను అలా బ్లెస్ కాలు పట్టుకొని సారీ చెప్పి అలా చెప్పగానే మా అక్క కూల్ అయిపోతుంది అనమాట మరి కాలు పట్టుకొని అన్నాను ఎట్లుంది తెలుసా కాలు మొక్కి అని అలా అదే నెక్స్ట్ సో అదే అంత పెద్ద గొడవలు జరిగినా అండర్స్టాండింగ్ చాలా ఉంటుంది మా ఇద్దరి మధ్య మీకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిందా వచ్చిందిగా వస్తే నేను ఎందుకండి వాళ్ళని ఇమిటేట్ చేస్తాను
వచ్చిందని చెప్తే కొంచెం హైప్ ఉంటుంది. వచ్చింది కానీ మేమే వద్దన్నాం, ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నాకు కుకింగ్ రాదు, సో ఫైటింగ్ చేస్తాను. సో ఈజీగా నామినేట్ అయిపోయింది, అందుకనే అవి రిజెక్ట్ చేసాను. నేను ఎందుకు రిజెక్ట్ చేశానంటే వాళ్ళు వీరు వచ్చి మా ఇద్దరి మధ్య కుళ్ళలు పెడతారు, మేమిద్దరం కొట్టుకుంటాం స్టిక్స్, మేమిద్దరం కొట్టుకుంటాం. తర్వాత డాలీ నన్ను ఎక్కడ నామినేట్ చేస్తుందో అన్న భయంతో, నేను తనని ఎక్కడ నామినేట్ చేస్తాను అన్న భయంతో బిగ్ బాస్ ఆఫర్ నో చెప్పాను. Can you say about your family background and any special motive to start YouTube? So family background ante maa family lo vachi mem 5 members, nenu, maa tammudu Harshavardhan Banni, maa daddy Shivaji, maa mummy Mrugashira. Sorry, 4 members. Hey, sorry, 5 members are dog. Mee Vedita. Yeah. So maa daddy vachesi government employee anamata, mummy homemaker. అండ్ మా బన్నీ చదువుతాడు అనుకుంటారు, కానీ చదవడు, బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా అక్క వాడు ఫస్ట్ వస్తే చూడాలని నేను, కాలేజ్ నుంచి ఫస్ట్ వస్తారు కాకపోతే కాలేజ్ నుంచి ఇంటర్ ఫస్ట్ వస్తారు. స్పెషల్ మోటివ్ టు స్టార్ట్ యూట్యూబ్, స్పెషల్ మోటివ్ అంటే మీరే మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని. ఇట్స్ లైక్ యు ఆర్ స్పెషల్ మోటివేషన్ ఫర్ అస్, సో మీరే మమ్మల్ని మోటివ్ చేశారు. Thank you. Akka, who guided you to start YouTube video, YouTube channel? So guidance ante maaku proper guidance ledu, andukani mem start cheyaledu, but one of our friend maaku manchiga guidance icharu. Ippudiki maaku suggestions istu untaru, ila cheyandi, ala cheyandi, ila pettandi, ee video ee roju release cheyandi, ee video ee roju release. Ippudiki he'll guide us and thank you so much. Meeru eppudu kottukokunda unna day unda? అస్సలు లేదు. ఇందాక కూడా గొడవడ్డ, విచ్ జాబ్ ఆర్ యూ డూయింగ్ అక్క? పెళ్ళి ఎప్పుడు? మీహా సిస్టర్స్. సో జాబ్ వచ్చేసి ఇప్పుడైతే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఈజ్ అవర్ జాబ్. వీఆర్ వర్కింగ్ సో హార్డ్, కంటెంట్ క్రియేషన్, వీడియో యాక్టింగ్ కానీ అండ్ పెళ్ళి. ఓకే, హార్డ్ ఎస్. పెళ్ళి డాలీ నీ ఏజ్ ఎంత? నా ఏజ్ వచ్చి 21. నా ఏజ్ 22. మీరే చెప్పండి, మేము మా ఫ్యామిలీయే మమ్మల్ని కేర్ తీసుకుంటుంది, మేము ఇంకో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే స్టేజ్లో లేము, మా ఏజ్ అంత కాదు అని నా ఒపీనియన్. సో ప్రతి ఒక్క చాలా మంది కూడా అడిగారు, నీ పెళ్ళి ఎప్పుడు, నువ్వు ఇంకా పెళ్లి చేసుకో, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా చుట్టాలు కూడా వచ్చి, నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ నేను ఎందుకు 22 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? ఇంకా ఇంకా ఆ కాలంలో బతుకుతున్నారా? కొంచెం మేము మంచిగా సెటిల్ అయిపోయి, ఓకే మేము ఇంకో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలం, మా క్యాపబిలిటీ వచ్చింది మాకు అన్నప్పుడు మేము పెళ్లి చేసుకుంటామండి. ప్లీజ్ మా పెళ్లిళ్ళ గురించి వరి అవ్వకండి. మా రిలేటివ్స్ కూడా చూస్తుంటారు, అందరికీ చెప్తున్నాను, ఆడపిల్లలు అంటే పెళ్లిళ్ళు చేసేయాలి, పిల్లలు కనేయాలి అని కాదు, వాళ్ళని సరిగ్గా గైడ్ చేయండి. వాళ్ళు అప్పుడు వాళ్ళే ఒక ఎందుకు ఒక అమ్మాయి అంటే పెళ్లి చేసేయాలి, వద్దు ప్లీజ్. వాళ్ళు ఒక మంచిగా చక్కగా చదువుకొని మంచి పైన తను నిలబడాలి, ఆ స్టేజ్ కి తీసుకురండి. ఇన్ కేస్ రేపు పొద్దున ఆ హస్బెండ్ తోటి ప్రాబ్లం వచ్చి సపరేట్ అయినా, తను చూసుకునే విధంగా ఉండాలి, తను తన పిల్లల్ని చూసుకునే విధంగా ఉండాలి. అలా అలా గైడ్ చేయండి, అలా పెంచండి. ఆడపిల్ల అనగానే పెళ్లి చేసేయాలి, ప్లీజ్ ఆలోచించండి ఒకసారి. అరే నిజంగా మా చుట్టాలకు కూడా చెప్తున్నా, ఇంకోసారి నేను ఏదైనా ఫంక్షన్ కొడితే పెళ్ళకుండా అడిగారు అనుకోండి, అంట. హూ ఇస్ ద మోస్ట్ ఇరిటేటింగ్ అండ్ మోస్ట్ నాట్ ఇన్ యువర్ హౌస్? నేనే. మోస్ట్ ఇరిటేటింగ్? యా, నాట్. అవును. Whenever I see your videos, I feel a lot that I should have daughters like you. Thank you so much. సో అప్పటి నుంచి ఒకవేళ వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని వేట్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ వన్స్ అగైన్.